హలో అండ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణా టూటోరియల్స్ సో చాలా మంది నాకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ఓయూ క్యాంపస్లో సీట్ వస్తుందా అని అడుగుతున్నారు యాజ్ వెల్ ఆస్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా కాకతీయ యూనివర్సిటీలో సీట్ వస్తుందని కొంతమంది అడుగుతున్నారు అండ్ హాస్టల్ ఫెసిలిటీ ఉంటాయా రెండు యూనివర్సిటీలో అదేవిధంగా ఏ విధంగా ఉంటుంది మొత్తం యూనివర్సిటీ అనేది చాలామంది అడుగుతున్నారు సో ఎస్పెషల్గా ఈ వీడియోలో మనం ఓయూ అండ్ కేయు దట్టు విత్ రెస్పెక్ట్ త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి రెగ్యులర్ కోర్స్ గురించి మాట్లాడుకుందాం సో అసలు చాలామంది నాకు సీట్ వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు సో సీట్ వచ్చింది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ ఓయూలోనైనా కేయూలోనైనా లేదా తెలంగాణ యూనివర్సిటీ లేదా అదర్ కాలేజెస్లోనైనా మనకు సీట్ వస్తుందా రాదా అన్న ఒక సందేహం అయితే ఉంటుంది సో ఎస్పెషల్గా దాదాపు చాలా అంటే చాలామంది ఓకే ఉస్మానియా యూనివర్సిటీ వైపు అయితే మొగ్గు చూపుతున్నారు తర్వాత కాకతీయ యూనివర్సిటీ అంటే యూనివర్సిటీల విషయానికి వచ్చినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీకి చాలామంది మొగ్గు చూపుతున్నారు తర్వాత కాకతీయ యూనివర్సిటీ అండ్ తర్వాత మనకు తెలంగాణ యూనివర్సిటీ వైపు మొగ్గు చూపుతున్నట్టు మనకు స్పష్టం అవుతుంది సో ఒకసారి మనం ఉస్మానియా యూనివర్సిటీ గురించి అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో లాస్ట్ ఇయర్ సీట్ అలాట్మెంట్ మీకు చూపిస్తూ లాస్ట్ టైం ఏ కేటగిరీ వారికి ఏ ర్యాంకర్కి ఎలా సీట్ వచ్చింది అనేది చెప్పుకుంటూ అసలు ఓవరాల్గా ఎలా ఉంటుంది అరవై సీట్లను ఎలా ఫిల్ చేయడం జరిగింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ గురించి తర్వాత కాకతీయ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం సో రెండు యూనివర్సిటీస్ కూడా మనకు ఎడ్యుకేషన్తో పాటు హాస్టల్ ఫెసిలిటీస్ అయితే కల్పిస్తాయి సో ఓకే సో ఒకటేమో వరంగల్లో ఉంది కాకతీయ యూనివర్సిటీ ఓకే హన్మకొండ సుబేదారి నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ మనకు హైదరాబాద్లో ఉంది అది మనకు తెలిసిన విషయమే సో ఇక్కడ ఒకసారి చూడండి మనకి ఇక్కడ సీరియల్ నెంబరు హాల్ టికెట్ ర్యాంకు నేమ్ కేటగిరీ జెండర్ రీజియన్ అలాటెడ్ కేటగిరీ ఫేజు సో ఇక్కడ ముఖ్యంగా మనకు ర్యాంక్ ఇంపార్టెంటు కేటగిరీ ఇంపార్టెంటు జెండర్ ఇంపార్టెంటు నెక్స్ట్ రీజియన్ ఇంపార్టెంట్ సో ఇవి మనకు సీటు రావడానికి దోహదపడతాయి అని చెప్పవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ర్యాంకర్ అయిన చుంది స్నేహశ్రీ ఫీమేల్ క్యాటగిరీ ఓసీలో ఫేజ్ వన్లో ఓకే ఏ ఫేజ్లో సీట్ అలాట్ అనేది మీరు ఇక్కడ చూడవచ్చు సో టూ ఫేజెస్లో అడ్మిషన్స్ అయితే కండక్ట్ చేస్తారు కౌన్సిలింగ్ సో ఫేజ్ వన్లో సీట్ అలాట్ అవ్వడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓసీ క్యాండిడేట్స్కి ఎంతమందికి సీట్ వచ్చాయనేది చూద్దాం రైట్ సో లెట్ మీ షో యూ హౌ మెనీ ఓసీ క్యాండిడేట్స్ గాట్ అడ్మిషన్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ ఎల్ఎల్బి త్రీ ఇయర్స్ కోర్స్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సో ఈ డేటా అంతా కూడా టూ థౌజండ్ ట్వంటీకి సంబంధించిందండి సో వన్ అగెన్ ఐఎమ్ సేయింగ్ సో ఈ డేటా అంతా కూడా టూ థౌజండ్ ట్వంటీకి సంబంధించిన సీట్ అలాట్మెంట్ డేటా సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది ముందస్తు అంచనాకు వస్తారని చెప్పేసి చెప్తున్నాను సో ఇక్కడ చూడొచ్చు సో ఫస్ట్ ర్యాంకర్ సెకండ్ ర్యాంకర్ ఎయిత్ ర్యాంకర్ థర్టీన్త్ ర్యాంకర్ ఫోర్టీన్త్ ర్యాంకర్ ట్వంటీన్త్ ర్యాంకర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ సెవెంటీ వన్ సెవెంటీ ఫోర్ వన్ నాట్ ఫోర్ ఫోర్ సెవెంటీన్ సిక్స్ ఎయిటీ ఫోర్ సో కాకపోతే ఇక్కడ చూడొచ్చు మనకి సిక్స్ ఎయిటీ ఫోర్ ర్యాంకర్కి ఓకే అలాటెడ్ క్యాటగిరీలో ఓకే అలాటెడ్ కేటగిరీలో మనకు లాస్ట్లో ఎన్సీసీ అని ఉంది సో ఓసీ క్యాండిడేట్కి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది కాబట్టి సిక్స్ ఎయిటీ ఫోర్ ర్యాంక్ వచ్చినా కూడా ఎన్సీసీలో అలాట్ అయింది సీట్ అని చెప్పుకోవచ్చు సో ఇది అలాటెడ్ కేటగిరీ చూడవచ్చు మీరు గమనించండి అలాటెడ్ కేటగిరీ ముఖ్యంగా ఓకే ఏ కేటగిరీలో అతనికి సీట్ వచ్చింది అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి ఫోర్ సెవెంటీన్ ర్యాంకర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓకే రైట్ సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో స్పెషల్ కేటగిరీలో సీట్ వచ్చింది నెక్స్ట్ వన్ నాట్ ఫోర్ ర్యాంకర్ జస్ట్ ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చిందో సో మిగతా వారందరికి కూడా మ్యాక్సిమం అందరికీ కూడా ఓపెన్ కేటగిరీలో సీట్ అయితే రావడం జరిగింది సో ఇందులో కొందరు మేలు కొందరు ఫీమేలు సో మీరు ఇక్కడ జెండర్ చూడొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ సో మొత్తానికి ఓసీ క్యాండిడేట్స్కి ఈ విధంగా సీట్ అయితే అలాట్ అవ్వడం జరిగింది సో మొత్తం ఓసి క్యాండిడేట్స్ ఒక్కసారి గమనించినట్లయితే సో వన్స్ కౌంట్ ద హౌ నంబర్స్ హౌ many ఓసి క్యాండిడేట్స్ గాట్ అడ్మిషన్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ సో 1 2 3 4 సో లెట్ మీ జస్ట్ కౌంట్ ఇట్ సో 1 2 3 4 5 6 7 8 9

సో ఫిఫ్టీన్ క్యాండిడేట్స్ మొత్తానికి ఫిఫ్టీన్ ఓసీ క్యాండిడేట్స్ ఓయూలో అడ్మిషన్ పొందడం జరిగింది సో కొందరు జనరల్ అందులో కొందరు మేలు కొందరు ఫీమేలు మళ్ళీ అందులో కొందరు ఎన్సీసీ కొందరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆ విధంగా అడ్మిషన్ అయితే పొందడం జరిగింది ఇది ఓసీ విషయానికి వచ్చినట్లయితే నెక్స్ట్ మనం వేరే క్యాస్ట్ అయితే చూద్దాం సో నెక్స్ట్ మనం ఎస్సీ క్యాండిడేట్ చూద్దాం ఓకే సో ఎస్సీ క్యాండిడేట్స్ చూసినట్లయితే థర్టీ ఫస్ట్ ర్యాంకు థర్టీ నైన్త్ ర్యాంకు ఫిఫ్టీ సిక్స్త్ వన్ నాట్ థర్డ్ వన్ నాట్ సెవెంత్ వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫోర్ దెన్ టూ నాట్ వన్ త్రీ ఫార్టీ నైన్ త్రీ సెవెంటీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ అండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫోర్ సో ఇక్కడ మీరు అలాటెడ్ క్యాటగిరీ చూడండి ఇది మనకు ఇంపార్టెంటు సో ర్యాంకుతో పాటు అలాటెడ్ కేటగిరీ చూస్తే మీకు అర్థం అవుతుంది ఎందులో అతనికి సీట్ వచ్చింది అనేది సో లాస్ట్ క్యాండిడేట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫోర్ ర్యాంక్ వచ్చినా అతనికి ఓయూలో సీట్ ఎందుకు వచ్చిందంటే అతనికి సిఏపీ సర్టిఫికేట్ ఉంది సిల్రా ఫార్మడ్ పర్సనల్ సో స్పెషల్ కేటగిరీలో అతనికి సీట్ అయితే అడ్మిషన్ సీట్ అయితే రావడం జరిగింది సో నెక్స్ట్ అదే అదేవిధంగా ఇక్కడ పిహెచ్వి అని ఉంది గమనించవచ్చు అందుకే త్రీ సెవెంటీ ఫైవ్ ర్యాంకు ఉన్నా కూడా ఓయోలో సీట్ వచ్చింది నెక్స్ట్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఎస్సీ ఓయో ఫీమేల్ కింద వచ్చింది సో ఫీమేల్ కాబట్టి ఫోర్ సిక్స్టీ ఎయిట్ అయినా రావడం జరిగింది సో ఈ విధంగా ఎస్సీ క్యాండిడేట్స్కి సీట్ అయితే రావడం జరిగింది దెన్ కమింగ్ టు ఎస్సీ కంప్లీట్ అయింది కదా సో ఇప్పుడు ఒకసారి ఎస్టీ చూద్దాం ఓకే సో లెటస్ లుక్ హౌ మెనీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ గాట్ అడ్మిషన్ इन उमा यूनिवर्सीटी थ्री इयर्स एलिर् ओनली फाइव कैंडिडेट्स हू गाट अडमिशन इन उस्मािया यूनर्सीटी एल थ्री इयर्स रेग्युर्स फ्रेंड्स सो यू कैन सी फिफ्थ यांकर् थर्टींत यांकर् वन ट्वेंटी यांकर् अंड वन सेवी फोर एंड दैन ट्वेंटी वन र्कर् घाट अडमिशन इन उस्मािया यूनर्सीटी अंड आल गाट अडमिशन इन फस्ट फेज ओन सो इन चूस्ते ఎవరికి కూడా స్పెషల్ కేటగిరీ లేదు సో అందరికి కొందరికి ఓపెన్లో అలాట్ అయింది సో సో ఓపెన్లో అలాట్ అయింది సో అంటే ఎస్సీ రిజ ఎస్టీ రిజర్వేషన్ వర్తించకున్నా కూడా ఫిఫ్త్ ర్యాంక్ ఉంది కాబట్టి ఓపెన్లోనే వచ్చేసింది సీటు నెక్స్ట్ ఓపెన్లో కాకపోతే రిజర్వేషన్కి వెళ్తారు సో ఎస్టీ క్యాండిడేట్ కాబట్టి థర్టీ ర్యాంకర్ వన్ ట్వంటీ వన్ సెవెంటీ ఫోర్ నైన్ ట్వంటీ వన్కి సీట్ వచ్చింది సో మీరు గమనించుకోవచ్చు మీకు వస్తుందా రాదా అని చెప్పేసి ఒక ముందస్తు అంచనాకు రావచ్చు మీరు सो देन मन बीसी के अच्छे वा रईट यो सो दीज बीसी कैंडडेट्स हू घाट अडमिशन इन उस्मािया यूनवर्सीटी इन एल त्री इयर्स रेग्युर् कोर्स इन टू थौजेंडी सो थर्टी फोर्थ या फिफ्टी थर्ड एवंटी फाइव ट्वेंटी थ्री एंड नईन थर्टी फोर सो अ సో ఒక్కరికి ఓపెన్లో వచ్చింది ఎయిటీ థర్డ్ నెక్స్ట్ మిగతా వారందరికి కూడా మ్యాక్సిమం బీసీఏ రిజర్వేషన్ అమలు అయింది అందులో కొందరు మేలు కొందరు ఫీమేలు సో ఇక్కడ లాస్ట్లో ఎస్పీటీ అని ఉంది సో ఐ టు డోంట్ నో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్పీటీ సో ఇఫ్ యూ నో ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్పీటీ లెట్ మీ నో ఇన్ ద కామన్ సెక్షన్ సో నెక్స్ట్ బీసీబీ సో బీసీబీ ఒకసారి ర్యాంకర్స్ చూసుకున్నట్లయితే నైన్త్ ర్యాంకు ట్వెల్త్ ర్యాంకు ఫిఫ్టీన్త్ థర్టీ సిక్స్త్ ఫిఫ్టీ సెకండ్ నెక్స్ట్ సిక్స్టీ వన్ టువెల్వ్ వన్ ఫోర్టీన్ టూ థర్టీ నైన్ అండ్ సిక్స్ త్రీ సారీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ సో అలాటెడ్ క్యాటగిరీస్ సో మీరు పక్కన చూడొచ్చు ఏ ఫేజ్లో అలాట్ అయిందని కూడా చూడవచ్చు సో ఇక్కడ ఫేజ్ టూలో అలాట్ అయింది సో లాస్ట్ వన్ కూడా ఫేజ్ టూలో అలాట్ అయింది ఓకే సో దెన్ సో ఇందులో కూడా కొందరికి ఓపెన్లో అలాట్ అయింది కొందరికి బీసీబీ రిజర్వేషన్ ద్వారా సీట్ వచ్చింది అండ్ ఓకే కొందరికి ఎస్పీటీ అని ఉంది ఒక్కరికి సో ఎస్పీటీ అంటే నాకు కూడా తెలియదు అండి టూ ఫ్రాంక్ ర్యాంక్ సో నెక్స్ట్ బీసీసీ గురించి మాట్లాడదాం సో ఓన్లీ ఇద్దరికి మాత్రమే సీట్ వచ్చింది బీసీసీ కేటగిరీ కింద ఓకే ఒకరికి ఓపెన్లో వచ్చింది ఇంకోటికి బీసీసీ రిజర్వేషన్ అప్లై అయ్యి వచ్చింది ఇద్దరికి కూడా ఫేస్ వన్ ఒకరేమో సెవెంత్ ర్యాంక్ ఇంకోరేమో వన్ ఫార్టీ సిక్స్త్ ర్యాంకర్ దెన్ బీసీ సో బీసీడీలో మొత్తం ఎంతమందికి సీట్ అనేది ఒకసారి కౌంట్ చేద్దాం సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే టోటల్ టెన్ మెంబర్స్ గాట్ సీట్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ ఓకే హూ ఆర్ బీసీడీ క్యాండిడేట్స్ సో అందులో అందరికీ బీసీడీ రిజర్వేషన్ కింద రాలేదండి సో స్టార్టింగ్ ఫోర్ చూసుకుంటే మనకు ఓపెన్లోనే వచ్చింది అంటే రిజర్వేషన్ అమలు కాకుండా కూడా వారికి సీట్ వచ్చేసాయి సో నెక్స్ట్ రిజర్వేషన్ అమలు అయ్యి వచ్చింది ఒక ముగ్గురు ఇక్కడ ముగ్గురు మళ్ళీ ఇక్కడ ఫోర్ మొత్తం బీసీడీకి ఫోర్ సీట్స్ ఉన్నాయని మనం గమనించవచ్చు ఒక ఎస్టిమేషన్కి అయితే రావచ్చు సో రైట్ సో ఈ విధంగా మనం బీసీడీ క్యాండిడేట్స్కి అలాట్ అయింది అనేది కూడా గమనించవచ్చు దెన్ కమ్మింగ్ టు ఐ థింక్ ఆల్ వి హ్యావ్ ఫినిషడ్ సారీ ఐ సెలెక్టెడ్ బీసీసీ ఆల్సో సో దట్ ఈస్ సో మొత్తం బీసీ డి క్యాండిడేట్స్కి ఎంతమందికి అలాట్ అయింది అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో మొత్తం ఎయిట్ క్యాండిడేట్స్కి అయితే అలాట్ అయింది సారీ ఇందాక మనకు బీసీసీ కూడా యాడ్ చేశాను కాబట్టి కొంచెం పెరిగింది సంఖ్య సో ఈ విధంగా బీసీడీ క్యాండిడేట్స్కి లాస్ట్ టైం ఓయూలో అడ్మిషన్ అయితే వచ్చింది ఓకే సో బీసీడీలో మనకి చూసుకున్నట్లయితే ఒకసారి సిక్స్టీ ఫస్ట్ ర్యాంకర్ మేల్ సో సో కట్ ఆఫ్ ఇది మనం కట్ ఆఫ్గా పేర్కొనవచ్చు ఎందుకంటే మేల్లో సిక్స్టీ ఫస్ట్ ర్యాంకరే లాస్ట్గా బీసీడీ మేల్ సిక్స్టీ ఫస్ట్ ర్యాంకరే లాస్ట్గా అంతకంటే ఎక్కువ వచ్చిన బీసీడీ మేల్ క్యాండిడేట్కి ఓయిలో సీట్ రాలేదు లాస్ట్ టైం అది సో ఈసారి ఇలా ఉంటుంది అనేది చెప్పలేము సో బీసీడీ క్యాండిడేట్ అయినా లేదా ఎస్సీ ఎస్టీ ఏ క్యాస్ట్ అయినా సో అది ఎలా మనం చెప్పలేమండి ఎందుకంటే అదే క్యాస్ట్లో వేరే వారు ఏ విధంగా స్కోర్ చేశారు అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది ఓకే సో వన్ సిక్స్టీ వన్ బీసీడీ ఫీమేల్ కట్టాఫ్ అని చెప్పొచ్చు సో ఒకసారి కట్టాఫ్ కూడా చూద్దాం ఓకే యా సో ఇక్కడ చూడొచ్చు మీరు ఒకసారి కట్ ఆఫ్ సో ఫస్ట్ ఓసీ చూడండి సో సో కట్ ఆఫ్ అంటే మీరు అంటే ఏదో అనుకోకండి సో చిన్న అండర్స్టాండింగ్ రండి ఫస్ట్ సో ఇక్కడ నేను చూపించేది ఏంటంటే సో ఇప్పుడు ఓసీ ఉంది కేటగిరీ జెండర్ మేల్ ఉంది ఫీమేల్ ఉంది నెక్స్ట్ లాస్ట్ ర్యాంక్ అని ఉంది సో అంటే లాస్ట్ ర్యాంక్ అంటే ఏంటి సిక్సీ ఐటీ ఫోర్ ఉంది సో ఓసీ మేల్లో సిక్సీ ఐటీ ఫోర్ కంటే ఎక్కువ వచ్చిన వారికి సీట్ రాలేదు సో అలాంటి సిక్స్ ఎయిటీ ఫోర్ కంటే తక్కువ వచ్చిన వాళ్ళందరికీ వచ్చిందంటే అట్లా కూడా కాదు సో అది ఒక అవగాహనకు మాత్రమే మనం పరిగణించవలసి ఉంటుంది సో ఓసీ ఓసీ మేల్ సిక్స్ ఎయిటీ ఫోర్ కట్ ఆఫ్ ఓసీ ఫీమేల్ వన్ నాట్ ఫోర్ అంటే ఓసీ ఫీమేల్లో వన్ నాట్ ఫోర్ కంటే ఎక్కువ వచ్చిన వారికి సీట్ రాలేదు లాస్ట్ టైం ఓయూలో నెక్స్ట్ ఎస్ ఎస్సీ మేల్ సిక్స్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫోర్ ఫీమేల్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ సో ఇందాక మనం చెప్పాము క్యాప్ రిజర్వేషన్ ఉంది సో ఎస్సీ అయినా మళ్ళీ క్యాప్ రిజర్వేషన్ ఉంది కాబట్టి వచ్చింది సో దాన్ని కూడా మీరు గమనించాలి ఓకే ఎస్సీ ఫీమేల్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ నెక్స్ట్ ఎస్టీ మేల్ వన్ సెవెంటీ ఫోర్ ఫీమేల్ నైన్ ట్వంటీ వన్ బీసీఏ మేల్ నైన్ థర్టీ ఫోర్ ఫీమేల్ ఫైవ్ ట్వంటీ త్రీ బీసీబీ మేల్ సిక్స్టీ ఫీమేల్ సిక్స్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ బీసీడీ మేల్ సిక్స్టీ వన్ ఫీమేల్ వన్ సిక్స్టీ వన్ బీసీఈ

ఇంకొక క్యాస్ట్ అయితే మిగిలిపోయింది కదా సో దాని గురించి చూద్దాం బీసీఈ దట్ ఈస్ ఓకే బీసీఈ క్యాస్ట్లో ఎంతమందికి ఓయిలో వచ్చింది సీ సో ఓన్లీ ఇద్దరికి అండి సిక్స్టీ థర్డ్ ర్యాంకు వన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ టూ ర్యాంకు ఓకే సో ఇది బీసీఈకి సంబంధించిన లాస్ట్ ఇయర్ సీట్ అలాట్మెంటు సో ఇప్పుడు మనం కాకతీయ యూనివర్సిటీ గురించి యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ సీట్ అలాట్మెంటు చూద్దాం రైట్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాకతీయ యూనివర్సిటీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ఎల్ఎల్బి త్రీ ఇయర్స్ రెగ్యులర్ కోర్స్ లాస్ట్ ఇయర్ సీట్ అలాట్మెంట్ అయితే చూస్తున్నాం సో సిమిలర్గానైతే ఎక్స్ప్లెయిన్ చేయను సో కొంచెం ఫాస్ట్గానైతే వెళ్ళిపోతాను సో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సో ఈ రెండింటిని కూడా నేను ఓకే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన సీట్ అలాట్మెంటు అండ్ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన ఎల్ఎల్వి త్రీ ఇయర్స్ రెగ్యులర్ కోర్స్ సీట్ అలాట్మెంటు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను సో దట్టు ఓకే ఇన్ వన్ డేలో పోస్ట్ చేస్తాను సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో వీటిని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో సో జస్ట్ సీ నౌ సో ఇక్కడ సేమ్ ఫార్టీ ఫోర్త్ ర్యాంకర్ సిక్స్టీ ఫోర్త్ సిక్స్టీ సెవెన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ ఎయిటీ వన్ సో ఈ విధంగా డిఫరెంట్ ర్యాంకర్స్ అయితే కేయూని ఆప్లై చేసుకున్నారు కేయులో అడ్మిషన్ తీసుకున్నారు లాస్ట్ టైం సో సో ఫ్రెండ్స్ కేయులో మొత్తం ఎయిటీ సీట్స్ ఉంటాయి వేరే ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం సిక్స్టీ సీట్స్ అయితే ఉంటాయి సో మొత్తం మనకు లాస్ట్ ఇయర్ కేయులో ఎయిటీ సీట్స్కి ఎయిటీ సీట్స్ కూడా ఫిల్ అయిపోయాయి సీట్స్ అయితే అలాట్ అయిపోయాయి ఓకే ఓయిలో కూడా సిక్స్టీ సీట్స్కి సిక్స్టీ సీట్స్ అయితే అలాట్ అవ్వడం జరిగింది సో ఏం మిగిలలేదు సో ఈ విధంగా మనకు లాస్ట్ ఎంత ఉందంటే సెవెన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ నైన్ ర్యాంకరు బీసీఈ ఫీమేలు ఫేజ్ వన్లో కాకతీయ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడం జరిగింది సో ఒకసారి కట్ ఆఫ్ చూద్దాం సో ఓసీ మేల్ సిక్స్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీన్ ఉంది ఎస్సీ మేల్ త్రీ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఎస్సీ ఫీమేల్ వన్ థౌసండ్ ఫైవ్ లెవెన్ एस टी मेल फोर ट्वेलव फीमेल थ्री थाउजेंड फाइव सिक्सटीन बीसीए फीमेल टू थाउजेंड फाइव थर्टी मेल सवन एटी टू नैक्स्ट बीसी बी मेल टू थाउजेंड थ्री सिक्सटी थ्री फीमेल नये नॉटी एट सी मेल एट नाइंटी सिक्स एंड बीसी ओके डी मेल टू सिक्सटी एट एंड बीसी फीमेल थ्री थाउजेंड सेवेंटी सेवेन So, this is the uh, cutoff for Kakatiya University uh, LLB 3 years regular course in 2020. So, friends, uh, next video on you know, LLB 5 years ago, someone in China analysis. So, don't worry. So, if you still have any doubts, uh, let me know in the comment section. So, I will be coming with more such interesting and important videos, friends. So, please do subscribe to our channel and uh, uh, click the bell icon to get notified. So that's all in this video, friends. Thank you. Keep smiling. Have a nice day.